ಬರ್ತಾರು ಬಸ್ಲ ಮೀದ ಆಟಲಲ್ಲ ಅಂತ ಸೂಪರ್ ಡೂಪರ್ ದೀಸಿಂಡು ಸಿನಿಮಾ ಮೀ ಮಾಟಲ್ ముందుగా అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఫిదా సినిమా అంటే నేను మొన్ననే చూసొచ్చాను, ఒక వన్ వీక్ కింద. దాంట్లో ఉన్న అందాలను చూస్తుంటే నేను చిన్నతనంలో నా పొలం కాడికి నేను వెళ్ళి పొలం పని చేసినప్పటి అన్ని గుర్తులు నాకు గుర్తుకొచ్చాయి. అంటే బెల్లం అండే సమయంలో నేను పొలాల దగ్గర ఒక వన్ మంత్ ఉండేవాళ్ళం మా ఫ్యామిలీతోటి. ఆ విధంగా అనిపించింది. చాలా చక్కగా ఉంది ఫిదా సినిమా. మరి ఆ అచ్చమైన తెలుగు భాషలో ఫిదా సినిమా తీయడం అనేది చాలా సంతోషం. మరి మన నిజామాబాద్ వాసి అయిన దిల్రాజ్ గారు మంచి మంచి సినిమాలను తీసి నిర్మాతగా నేషనల్ అవార్డు వచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చక్కటి అంటే 28 సంవత్సరాల తర్వాత గీతాంజలి సినిమా తర్వాత కూడా మరింత మంచి సినిమా తీసిన దిల్రాజ్ గారికి నేను అభినందిస్తున్నాను. ఇంకా ఆ భగవంతుడు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని వారికి ఆశీస్సులు ఇవ్వాలి. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు మన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసన గారి బాన్సువాడలో సినిమా చక్కగా పల్లెటూరి అందాలని చూపించినందుకు, మరి అదేవిధంగా మా నిజామాబాద్లో రైల్వే స్టేషన్ని చూపించారు, అది కూడా చక్కగా అనిపించింది. మరి హీరోయిన్ హీరో ఎంతో చక్కగా నటించారు. ఈ రోజుల్లో మనం చిన్నతనంలో ఎలాగైతే మనం చూసామో అందాలన్నీ ఈ సినిమాలో మనం చూసాము. ఇలాంటి సినిమాలు తీస్తే మరి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతారు. అమెరికాకి వెళ్ళినా కానీ అచ్చ తెలుగు భాషలో మాట్లాడిన మన హీరోయిన్ని ఎంతో చక్కగా అనిపించింది. సాయి తేజ మరి ఇలా సాయి పల్లవి చక్కగా ఉంది. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని నేను వారిని కోరుకుంటూ, మరి ఈ వేదిక పైన ఉన్న మా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ అన్న గారికి, మా రూలర్ ఎమ్మెల్యే మన బాజీరెడ్డి గోవన్న గారికి, మరి నా ముందున్న అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి, మరి అందరూ చాలామంది ఇక్కడికి వచ్చారు. మరి ఇదే విధంగా మీ అందరికీ నేను నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ మేడం, మస్తు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్.